ఏపీలో ఫ్యూచర్ బీజేపీదేనా అంటున్నాడు. ఎలక్షన్ల ముందే కండువా మార్చిన కావూరి, కాంగ్రెస్ లేదు వైసీపీ ఎదగదా అంటున్న సాంబశివరావు మిత్రపక్షం అని కూడా చూడకుండా టీడీపీని గడిగేస్తున్నాడు. హలో సాంబా, పార్టీ మారినా నీ అడావుడేం కనిపించడంలే. మా మిత్రపక్షం అయినా కూడా సంకోచించకుండా చెప్పగలిగిన మాట ఏమిటంటే, సోము ఏర్రాజు అస్సలు మొహమాటాలు పెట్టుకోవడంలే. నిష్పక్షపాతంగా గ్రామాల్లో కానీ ప్రజలను కానీ వాళ్ళ అభిప్రాయాలను అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, నిప్పాసు గాల కళ్ళుకొచ్చి మొంత దాస్తావేంది, ఎత్తేయ్. లంచగుండితనం కాస్త ఎక్కువైంది ఇదివరటి కన్నా కూడా. అనుకున్నా ఎట్లాంటి బాంబు బేలస్తావని. ఇంకా నేడు అధికారం ఉన్న ప్రభుత్వం బలహీన పడుతోంది. వడ్డమ్మ బడవా, టీడీపీ ఈక అయిందంటే జగన్ కాండలు పెంచినట్ట. రెండో పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఏమాత్రం తరగట్లేదు. ఒరే వైసీపీ అట్టాగే ఉందంటే నీ పాత పార్టీ లాసద్దేమో. కాంగ్రెస్ పార్టీ సమూలంగా పోయింది. నువ్వు బయటికి రాగానే జెండా ఎత్తేశారనుకున్నావా? కనుచూపు మేరలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే పరిస్థితులు ఏం కనపడలేదు. కమ్యూనిస్టులకు అంత సీన్ లేదాయా, మరి రాజకీయం చేసేది ఎవరు? ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఒక వాక్యూమ్ ఏర్పడింది. కానీ గబ్బర్ సింగ్ పార్టీకి లైఫ్ ఉంటదంటావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు బీజేపీదే. నిప్పాసు గాల, మీ పార్టీని లేపడానికి మిత్రపక్షం మీద రాళ్ళేస్తున్నారా? ఈ వాక్యూని పూరించగలిగిన నైతికమైన గాని రాజకీయంగా గాని సిద్ధాంతపరంగా గాని అన్ని రకాలుగా కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వెంకయ్య వల్లే గాల, మీరేమన్నా తురుం కాన్లా? భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత చాలా పెరిగింది. దాని తోడు జాతీయ పార్టీ అవడం కారణంగా ఒక సిద్ధాంతం ఆధారంగా. అయితే వచ్చే ఎలక్షన్లలో అసెంబ్లీకి పోటీ చేయి, సుడి బాగుంటే సీఎం కావచ్చు. దేశ అభివృద్ధి పెంచాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్న మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలిష్టంగా తయారవడంలో ఏ రకమైన సందేహం మాట్లేదు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందంటే కేంద్రంలో ఉన్నాళ్ళంతా పత్తిత్తుల. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో ఎంతమంది మంత్రులు నీతి మంత్రులు ఉన్నారు అని అంటే మాకు ఏళ్ళు నిండే కాదు. ఒరే ఇప్పుడు లెక్క ఉల్టా అయినట్టుంది. బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు అంటే చెప్పుకోవడానికి మనిషి లేడు. ఏయో లలిత్ మోడీ లాంటి కేసులు తప్పించి అంటే అంతవరకు తృప్తే కదా. మామూలు తృప్తి కాదు, ఆనందం ఎక్కువ అయ్యే అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. అంతవరకు తృప్తే కదా. అంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి కేంద్ర కేబినెట్ లో అవినీతిని ఆయన అరికట్టగలిగాడు అనేది మనందరం ఒప్పుకోవాల్సిన విషయమే కదా. 2G కోల్ స్కామ్లు కూడా వెంటనే బయటపడలా. లంచగుండితనం సర్వసామాన్యం అయిపోయింది. అంటే మీరు కూడా పైన నుంచి ఊడి బాడలేదని ఒప్పుకుంటున్నట్టేగా. ఇప్పుడు మీరు అదే ఆధారంగా దూరం చేసుకుంటే మనకు దొరకడు. దొరికిన వాళ్లే దొంగలు, దొరకనన్నాళ్ళు దొరలు. ఓవర్ నైట్ అవినీతిని సమూలంగా నిర్మించడం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు దిగొచ్చిన కూడా అయ్యే పని కాదు. దేవుడి వల్ల కూడా గాంధీ, మోడీ వల్ల అవద్దన్నట్టు చెప్తుంటారుగా. ఇవాటికి కూడా దేశ ప్రజలందరూ కూడా మోడీ గారి మీద ఒక ప్రత్యేకమైన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎట్టా పొగడాలో వెంకయ్యను చూసి నేర్చుకో. అలాంటి ప్రధానమంత్రులు కనుచూపు మేరలో కనపట్టలేదు, ఇంతకుముందు కూడా ఆ రకమైన ప్రధానులు లేదు. స్పెషల్ స్టేటస్ ఇప్పి మోడీని మించిన వాళ్ళు లేడని ఒప్పుకుంటా. బీహార్కి ఏ రకంగా ఆయన పెద్ద మొత్తంలో ఇచ్చాడో ఆ రకంగానే రాయలసీమ ప్రాంతానికి, శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలకి కూడా వేల కోట్ల రూపాయలు ఒక ప్యాకేజ్ ఇచ్చే విధంగా చేయాలని మా అందరి కృతనిచ్చాం. మొన్న మట్టి మొంతతో వచ్చినప్పుడే జనానికి సీన్ అర్థమైపోయింది. ఆ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం, మాకు పూర్తి విశ్వాసం ఉంది. స్పెషల్ స్టేటస్ ఇచ్చే లక్షణం ఒక్కటి కనిపించడంలే. ఒక స్పెషల్ స్టేటస్ విషయంలో కాస్త సందిగ్ధత. మరి ఏ విషయంలో మనకు క్లారిటీ ఉందో? మనకు కావాల్సింది ఏమిటి? రాష్ట్ర అభివృద్ధి, ఈ మెరుగుపడే ప్రాంతాల అభివృద్ధి. పార్టీ మారగానే గజనీలాగా పాత విషయాలన్నీ మర్చిపోయావా?
ప్రత్యేక హోదా ఇచ్చిన దానికన్నా ఎక్కువ నిధులు ఇస్తామని చెప్పినప్పుడు మనకి ఎందుకు అభ్యంతరం ఉండాలి దానికి? అయితే నువ్వు కూడా స్పెషల్ స్టేటస్ సంజీవిని కాదా అంటావు? ఇప్పుడు స్టాటిస్టిక్స్ తీసి ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో గత 5-6 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళ లెక్కలు మనకెందుకు సాంబా? ఆ రోజు చెప్పింది ఏంది, ఇవాళ చేస్తున్నది ఏంది? మన రాష్ట్రానికి ఆ రకంగా చేస్తే గత 5 ఏళ్లలో వచ్చిన సహాయం ఎంత, ఇవన్నీ పరిశీలిస్తే అంతకన్నా రెట్టింపు సహాయం చేస్తామన్నప్పుడు స్పెషల్ స్టేటస్ సెంటిమెంట్ అయిపోయింది. దాంతో గేమ్స్ వద్దు. రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రతిపక్షాలు చేసే ప్రయత్నం తప్ప రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించి చేసే ప్రయత్నం మాత్రం కాదన్న. కండువా రంగు మారగానే నీ నాలికేట మడతబడుద్దనుకోలా.